ఎందుకు నీకు దిగులెందుకు భయమెందుకు నీకు దిగులెందుకు నీ తోడుగా నేనుండగా నీ తోడుగా నేనుండగా భయమెందుకు నీకు దిగులెందుకు భయమెందుకు నీకు దిగులెందుకు నీ నీడగా నేనుండగా నీ నీడగా నేనుండగా భయమెందుకు నీకు దిగులెందుకు భయమెందుకు నీకు దిగులెందుకు నీ ప్రక్కన నేనుండగా నీ ప్రక్కన నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు దిగులెందుకు సహోదరి సహోదరులారా, ఈ పాటలో ఉన్న పదాలన్నీ కూడా మనం ఈ రోజు కొనియాడే ఫ్రాన్సిస్ జేవియర్ పండుగకి, ఆయన యొక్క వ్యక్తిగత జీవితానికి సరిపోతాయి. ఎందుకంటే ఆయన పుట్టింది ఏ దేశంలో? స్పెయిన్ దేశంలో, యూరోప్ లోని స్పెయిన్ దేశంలో జన్మించారు. ఉన్నత విద్యను అభ్యసించిందేమో ఫ్రాన్స్ దేశంలో, అంటే దేశం దాటి వెళ్ళిపోయారు. ఎప్పుడు? హై స్కూల్ స్టేజ్లోనే దాటిపోయారు. హై స్కూల్ కాలేజ్ స్టేజ్లోనే దేశాన్ని దాటి వెళ్ళిపోవలసి వచ్చింది. తరువాత అక్కడ పరిచయం అయ్యారు ఇన్యాసి వారు, లోయలపూరి ఇన్యాసి వారు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ఏమైపోయింది, పరివర్తనగా మారింది. అలా విద్యను అభ్యసించే వ్యక్తి ఒక సెమినరీకి వెళ్ళి క్యాండిడేట్గా, అంటే గురువయ్యే విద్యార్థిగా తయారయ్యాడు. ఆ తర్వాత వేరే దేశం వెళ్ళవలసి వచ్చింది. డీకన్ పట్టం పొందిన తర్వాత వేనిస్, వెనిడిష్ అంటారు, వేనిస్ అక్కడ ఆ నగరానికి వెళ్ళారు. ఇటలీలో ఒక గ్రామం అది. అంటే స్పెయిన్లో పుట్టారు, విద్యను అభ్యసించింది ఎక్కువ శాతం ఫ్రాన్స్లో, ఆ తర్వాత మొదటి పరిచర్య చేసిందేమో ఇటలీలోని వెనిస్ నగరంలో. ఆ తర్వాత పోర్చుగీసు రాజు ఫ్రాన్స్ వారిని ఆర్డర్ వేస్తారు, మీరు గోవా వెళ్ళండి. ఎందుకని? గోవా కూడా పోర్చుగీసు రాజు గారి దగ్గర ఉన్న సామంత రాజ్యం, ఆయన పరిపాలన సాగుతుంది పోర్చుగీసులో కూడా, అంటే గోవాలో కూడా. అందుకనే రాజుగారు ఏమన్నారు, అక్కడ కూడా మన కథోలిక్లు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిన కొంతమంది ఉన్నారు, అక్కడే వేరే వారిని వివాహం ఆడిన వారు కూడా ఉన్నారు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి పూజలు చేయండి అని చెప్పేసి పంపిస్తే, అలా గోవా శౌరి వారు గోవా ప్రాంతానికి వచ్చారు. క్రైస్తలాడ్ ఇంకా మీకు వివరంగా కావాలి అంటే చదవండి, లేకపోతే మీ ఇళ్ళల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఉన్నాయా? ప్రతి ఇంట్లో కనీసం 2-3 ఉంటాయి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. గూగుల్లో కొట్టండి ఫ్రాన్సిస్ జేవియర్ గారు అని, చాలా డీటెయిల్డ్గా మొత్తం రాయబడింది, అక్కడ ఉంటుంది, ప్రతిది కూడా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనుకోండి, సమయం సరిపోదు. అందుకనే ఆయన జీవితంలోని కొన్ని అంశాలను తీసుకొని వాక్య ధ్యానాంశంగా మలుచుకుందాం. ఆయన చేసినది, ఎదిగినది మరియు పరిచర్య చేసిన ఆ యొక్క సందర్భాలను బట్టి కొన్ని కొన్ని వస్తువులను నేను ఇక్కడ తీసుకుని వచ్చాను, అవి చూపిస్తాను. ముందుగా గంట ఎందుకు కొడతారమ్మా? ఈ గంట అంటే చిన్నదిలే, పెద్ద గంట కానీ చిన్న గంట కానీ ఎందుకు కొడతారు? టీచర్ గారు ఉన్నారు, మీరు చెప్పాలి అమ్మా. టైం అయిపోతుందని కొడతారంట. ఈ గంట ఎక్కడెక్కడ కొడతారు? చర్చిలో, స్కూల్లో, అన్ని చోట్ల ఎక్కడైతే సమావేశం కావాలనుకున్నారో అక్కడ గంటలు కొడతారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఫ్రాన్సిస్ గారు, ఫ్రాన్సిస్ ఎవరు వారు,
ఫ్రాన్స్ నగరంలో విద్యాభ్యాసానికి వెళ్తారు ఉన్నత విద్య కోసం. ఎక్కడైతే తన విద్యాభ్యాసం చేశారో అదే కాలేజీలో అదే యూనివర్సిటీలో విద్యను బోధించి అధ్యాపకుడిగా మారుతారు. అంత చురుకుగా ఉండేవాడు ఈయన. అంటే ఏమిటి, అది గంట కొట్టే కదా క్లాసులు చెప్పేది, అవునా? ఎప్పుడు 1542లో ఆయన ఇక్కడికి వచ్చారు. అక్కడ రాకముందు అంటే 32-35లో ఆయన టీచర్గా పనిచేశారు, అధ్యాపకుడిగా. అంటే బడిలో గంట ఉంటుంది, గంట కొడితే పిల్లలు వస్తారు, అవునా? ఇదే సూత్రాన్ని గోవా శౌరి వారు గోవాలో పాటించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భాష సరిగా రాదు, పోర్చుగీస్ మాట్లాడుతున్నా కానీ భాష రాదు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న జనాన్ని, పిల్లల్ని ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా సమావేశపరచాలి అంటే ఏమీ లేదు. ఆయన నడుముకి ఒక గంట కట్టుకుని గంట కొట్టుకుంటా వెళ్ళాడు. పీస్ మిఠాయి టైప్లో, పీస్ మిఠాయిలు ఐస్లు వస్తారు కదా, అలా గంట కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్లలందరూ కూడా ఆయన వెంబడించేవాళ్ళు. ఆయన వస్త్రధారణ, ఆయన గంట కొట్టే విధానం చూసి ఆయన వెంబడించుకుంటూ వెళ్తే ఒక చోట ఆగి ముందుగా వారికి బిస్కెట్లు, వాళ్ళ ముందు మంచిగా చేసుకోవాలి కదా, బిస్కెట్లు అవి పంచి కూర్చోబెట్టి కథల కథలుగా సత్యోపదేశాన్ని ఉపయోగించేవాళ్ళు. చూడండి, కొంచెం సిగ్గుందమ్మా షోరు వారికి, అవమానంగా ఫీల్ అయ్యారా? నీ గంట కొట్టుకుంటూ వీధుల్లో వెళ్తున్నానే యూనివర్సిటీ ప్రొఫెసర్, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే నేను ఇక్కడికి వచ్చి గంటలు కొడుతున్నానేంటి అని ఫీల్ అయ్యారా? కొరింతిలు రాసిన లేక, మొదటి లేక 9:22 చదవమ్మా, ఈరోజు సెకండ్ రీడింగ్లో. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిలో వారిని సంపాదించుకున్నటకు వారిలో ఒకరినైతేనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంలో బలహీనంగా ఉన్నారు వాళ్ళు, కానీ వారిని సంపాదించుకోవాలి. వారి దగ్గరకు వచ్చేసి నేను యూనివర్సిటీ లాగా నేను క్లాసులు చెప్తే సరిపోదు. యూనివర్సిటీలో కనుక లెక్చర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, అర్థమైందో లేదు తెలియదు, వాళ్ళు చెప్పుకుంటారు వెళ్ళిపోతారు. ఆ స్టాండ్లో చెప్తే నేను ఉపయోగం లేదు. విశ్వాసములు బలహీనున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వారిలాగా మారాను. తర్వాత చదవమ్మా, కనుక నేను కొందరినైనాను ఏ విధముగానైనాను రక్షింపగలుగుటకు అందరి కొరకు అన్ని విధములుగానైతిని. గోవాలోని చిన్నపిల్లల్ని సంపాదించుకోవటానికి, ప్రజలకు ప్రభువుని పరిచయం చేయడానికి నేను గంట కొట్టుకుంటాను, అన్ని విధములుగా అవుతాను, ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు పీసు మిఠాయి వాడు అనుకుంటాడో, ఐసులు వాడు అనుకుంటాడో, లేకపోతే పాత సామాన్లు అనుకుంటాడో అని అవసరం. ప్రభు కోసం ఒక్కరినన్నా నేను సంపాదించాలి అనే తత్వంతోనే ఆయన గంట కొట్టుకుంటూ, యూనివర్సిటీలో ఉన్న వ్యక్తి ఇక్కడ గంటలు కొట్టుకుంటూ వాక్యాన్ని బోధించారు. ఇక రెండవదిగా ఒక చిన్న బెత్తాన్ని తీసుకుని వచ్చాను. ఇది కర్ర అనుకోండి, కొడితే దెబ్బ తగిలిద్దా, తగిలిద్దా? స్కూల్లో బెత్తం ఉపయోగిస్తారమ్మా, ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు కొట్టకూడదు కానీ అప్పుడు బాగా కొట్టేవాళ్ళు. అప్పుడు అక్కడ కొట్టేవారు, ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే ఇంటి దగ్గర కూడా కొట్టేవాళ్ళు, రెండు చోట్ల పడేయి అప్పుడు. అంటే ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు యూరప్ దేశంలో అప్పుడు కూడా కొట్టారు. ఇప్పుడు కొట్టడం లేదనుకోండి, అక్కడ అసలు కొట్టనే కొట్టకూడదు. ఇప్పుడు అప్పుడంటే 15వ శతాబ్దంలో కాబట్టి గట్టిగానే కొట్టారు. అంటే ఈ బెత్తం తీసుకుని ఏం చేస్తారు, పిల్లల్ని క్రమశిక్షణలో పెడతారు. కొట్టడానికి కాదు దీని యొక్క దీన్ని ఉపయోగించేది, క్రమశిక్షణలో పెట్టడానికి అంతేగాని. ఏదో కోపంతో లేకపోతే ఆవేశంతో ఇంటిగాడ బాధలు, ఇంటిగాడ కోపాలు తీసుకుని వచ్చి పిల్లల మీద చూపించడానికైతే కాదు. వీరి క్రమములు తప్పితే క్రమశిక్షణ కోసం ఉపయోగించేది బెత్తం. ఇదే సూత్రాన్ని వెతుటి వారిని క్రమశిక్షణలో పెట్టడానికి ఉపయోగించిన బెత్తాన్ని ఎలా మారిపోయింది, సిలువగా మారింది ఆయన చేతిలో. ఆయన చేతిలో సిలువగా మారింది అంటే ఒకరిని క్రమశిక్షణ పెట్టడానికి బెత్తాన్ని ఉపయోగించాడు, ప్రభువుని పరిచయం చేయటానికి పరిచర్యలో ఈయన శిక్షణ అనుభవిస్తున్నాడు, సిలువ బాధలను
అనుభవిస్తున్నాయి. ఎంత వ్యతిరేకత, ఎన్ని ఇబ్బందులు, ఎంత ప్రయాణము సముద్రములోను సమరములోను. ఎప్పుడో 1541 మధ్యలో ప్రయాణం అయితే పోర్చుగీస్ ఆ యొక్క తీరాన ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి 1542 వచ్చాడు. దాదాపుగా 8-9 నెలల ప్రయాణం అంట సముద్రంలో. అవసరమా? ప్రొఫెసర్ ఉంటే బాగుండేవాడు కదా హ్యాపీగా. ఇక్కడికి వచ్చిన తర్వాత భాష తెలియదు, అన్నం తెలియదు, ఆహార అలవాటులు లేవు, అన్ని కూడా భరించాడు. సిలువ వేదనలు అనుభవించాడు ఆయన. ఇంకా మనం లోతుగా వెళ్తే ఆయన పడిన కష్టాలు చాలా వస్తాయి. అందుకని మీరు శౌరు వారి స్వరూపాన్ని చూడండి, బొమ్మలు చూడండి. ఒక చేత్తు సిలువను పట్టుకొని ఉంటాడు. ఆయన పడిన శ్రమలకు ఆ మరణానికి గుర్తుగా ఇలా పట్టుకొని ఉంటాడు. అంటే ఒకప్పుడు బెత్తం పట్టుకున్న చేతులు తమ శిక్షణ కోసం ఉపయోగించినది, ప్రభు కోసం శిక్షణ అనుభవిస్తూ సిలువను మోస్తూ ఉన్నాడు, సిలువను పట్టుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదేంటమ్మా అమ్మా, ఏం చేస్తారు దీన్ని అమ్మా? ఆ మెల్ల ఇలా కట్టుకున్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఎవరన్నా టక్కేసుకొని టై కట్టుకొని షూ కట్టుకొని వచ్చారనుకోండి ఏమనుకుంటారు? ఏదో ఆఫీసర్ అనుకుంటారు, పెద్ద పెద్ద జాబ్లో ఉన్నారనుకుంటారు, లేకపోతే ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడేమో అనుకుంటారు. అవునా? షౌరు వారి ప్రణాళిక కూడా అదేనమ్మా. షౌరు వారు మొదట్లో అనుకున్నది, ఈయన చాలా చురుగ్గైన పిల్లవాడు, చిన్ననాటి నుండి కూడా చదువుల్లో ముందుండేవాడు, ఆటపాటల్లో కూడా ముందుండేవాడు. ఆటపాటలు అంటే గుర్రపు స్వారీ, కుస్తీ పోటీలు, ఈత, అవి పల్లెం వేయటం, ఈట వేయటం, ఇవన్నింటిలో కూడా ముందుండేవాడు. అలాగే చదువుల్లో కూడా ముందుండేవాడు. అలాగే అందుకనే ఆయన విద్యాభ్యాసం చేసిన కాలేజీలోనే విద్యాబోధకుడిగా మారాడు. ఎంత తెలివితేటలు ఉంటే అదే పిల్లవాడిని అధ్యాపకుని చేస్తారండి వాళ్ళు. చాలా ప్రావీణ్యం ఉంది ఆయనకి. ఆయన కళలు ఎలా ఉండేవి? ఇలాగే ఉండేవి. టై కట్టుకోవాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, పెద్ద పెద్ద జాబులు చేయాలి, మంచి కెరియర్ ఉండాలి, అందరూ నా దగ్గరకు రావాలి, అంత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఇటువంటి విషయం, ఇటువంటి కోరికలు కలిగి ఉన్నాడు ఫ్రాన్సిస్ వారు. చివరికి ఎలా తయారయ్యాడు? ఎలా తయారయ్యాడు? అది పోయింది, ఇది వచ్చింది మెల్లో. ఇది ఎవరు వేసుకుంటారు? సేవకులు మాత్రమే వేసుకుంటారు. మెడ పట్టిని మెడలే వేసుకున్న టై కాస్త మెడ మీద పట్టిగా తయారైంది. అక్కడ డిగ్నిఫైడ్ కాదు, ఇక్కడ ఏమైపోవాలి? సేవకుడుగా మారాలి. చూడండి ఆయన జీవిత మలుపులు చూడండి. విన్నత ఉన్నత విద్య కోసం ప్యారిస్ వెళ్ళి మంచి మంచి కెరియర్ సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, హ్యాపీగా ఉండాలన్న ప్రణాళిక కాస్త ఈ పరిచయం వల్ల, ఇన్యాసి వారితో పరిచయం వల్ల అది పిలుపుగా మారి, దైవ పిలుపుగా మారి, ఆ దైవ పిలుపులో ఉండి సామ్య అయ్యి పరిచర్యలో ప్రాణం ఇచ్చేంత వరకు వెళ్ళిపోయింది ఆయన జీవిత ప్రయాణం. యిర్మీయా గ్రంథము 29:11 చదవండి. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మన క్షేమం కోసం ఫ్రాన్సిస్ వారు మీరు రకరకాల ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. విద్యను అభ్యసించి మంచి మంచి జాబులు కొట్టాలని మీరు అనుకుంటున్నారు, బాగా ఉన్నారు అనుకో, బాగా ఉండాలనుకుంటున్నారు, సంతోషం. కానీ ఫ్రాన్సిస్, నీ కోసం నేను ఒక ప్రణాళిక తయారు చేశాను. దేశాలు దాటే అలవాటు ఉంది కదా నీకు, చిన్ననాడు స్పెయిన్ నుంచి ఫ్రాన్స్ వెళ్ళావు కదా, అదే పని చేపిస్తాను, కానీ నా కోసం ఉపయోగించుకుంటాను. భారతదేశం వెళ్ళు, అక్కడ నుండి జపాన్ వెళ్ళు, అక్కడ నుండి మలేషియా వెళ్ళు, చివరికి వీలైతే చైనా కూడా వెళ్ళు. దేవుని ప్రణాళిక చూడండి ఎలా మారిపోయిందో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులు 9:16 చదవమ్మా. ఈనాటి సువార్తలను భాగమే, అయ్యో సువార్తను ప్రకటింపకుండా సువార్తను బోధించుతున్న మాత్రాన నాకు గొప్పలు చెప్పుకునే హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు
నేను ఆజ్ఞాపింపబడితిని కనుక ఆ చూడండి కనుక సువార్తను బోధింపకున్నచ్చు ఎంత దారుణముగా ఉండును ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ఆ పాత బైబిల్ అయ్యో నాకు అనర్థము అని రాయబడి ఉంటుంది అందుకని ఈ రోజు నేను మొదట్లో చెప్పాను ఈ రోజు మనం ఎవరి కోసం గట్టిగా ప్రార్థన చేయాలి సువార్త బోధకుల కోసం సేవకుల కోసం ప్రార్థన చేయాలి ఎందుకని మొహమాటలు ఎక్కువ ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని మొహమాటం ఎక్కువ అందరిలో అందరి వారిగా మారలేకపోతున్నాం మా యొక్క స్థితిని తగ్గించుకొని ఈ ప్రసాదమైన జనంలోకి పోలేకపోతున్నాం కానీ శౌరు వారు అలా లేరే ప్రొఫెసర్ కాస్త సేవకుడై గంటలు కొట్టుకుంటూ వీధుల్లో తిరిగాడు సిలువను మూశాడు టై కట్టుకున్న అనుకున్నవాడు ఇదో మడిపెట్టిని ధరించి సేవకుడుగా మారాడు అంత త్యాగపూరిత జీవితం అంత ధైర్యము సేవకులకు కావాలి మరి ముఖ్యంగా మన ఫాదర్స్ అందరికీ కూడా కావాలి అవసరం కూడా అందుకని మీకు తెలిసిన ప్రతి ఫాదర్ గారి కోసం ప్రార్థన చేయండి